ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఈ రోజు నుంచి వాళ్ళ కార్యాచరణను ప్రారంభిస్తున్నాయి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్స్ అనేటివి ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లబోతున్నారు. మరొక వైపు ఈ ఉద్యోగుల సమ్మెలో పాల్గొనడం కోసం మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా అదేదో ఒక ఆ రన్నింగ్ రేస్లో పాల్గొన్నట్లే ఒక రేస్లోకి దూసుకొస్తూ మేమంటే మేము వస్తున్నాం మేము జాయిన్ అవుతున్నాం అని చెప్పి సమ్మెలోకి జాయిన్ అవ్వడం కోసం పోటీ పడుతున్నారు. అల్టిమేట్గా గోల్డ్ మెడల్ ఎవరికి వస్తుందో తెలియదు, కానీ ఇప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇందులో ఉంటే మనం మాట్లాడుకున్నానే. తాజాగా ఆర్టీసీ కూడా ఇందులోకి వచ్చి చేరింది. ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్ అనేది ప్రత్యక్ష పోరాటంలో ఉందట. తాజాగా ఎన్ఎంయూ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసి మేము సమ్మెలోకి వెళ్తామంటున్నారు. ఎన్డబ్ల్యూఎఫ్ కూడా ఎన్జిఓల పోరాటానికి పూర్తి మద్దతు అనేది తెలిపింది. వీళ్ళలా ఉంటే మరొకవైపు వైద్య ఆరోగ్య శాఖ వీళ్ళు కూడా సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఒకట ఈ ఉద్యమ కార్యాచరణలో పిఆర్సీ సాధన సమితి రూపొందించిన పిఆర్సీ సాధన సమితి అంటే అన్ని ఉద్యోగ సంఘాలు ఒక వేదిక మీదకు వచ్చి పెట్టుకున్న పేరు. అందులో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొనాలి అని ఏపీ ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిలిపించారట. మరి వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ సమ్మెలోకి వెళ్తారా? ఏమో వెళ్తారట. ఈ సంఘం తరఫున త్వరలో వీళ్ళు నోటీస్ ఇవ్వబోతున్నారట. జిల్లా తాలూకా స్థాయిలో వైద్య సేవలను నిలిపేస్తారట. ఇంకా అంతేకాకుండా నెక్స్ట్ ఇందులోకి ఇంకోరు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం. ఇది ఒకటి ఉందా? ఓకే, వీళ్ళు కూడా ప్రభుత్వ అధికారుల సారీ ప్రభుత్వ వాహనాలు ఉంటాయి కదా, దానికి డ్రైవర్లు ఉంటారు, వాళ్ళ సంఘం. అంటే ఇంకా ఎవరికైనా అధికారులు గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఆపేస్తారేమో. నెక్స్ట్ ఇంకా ట్రెజరీ బిల్లులు, వాళ్ళు బిల్లులు ప్రాసెస్ చేసి పంపిస్తేనే నెక్స్ట్ మంత్ ఉద్యోగులకు జీతాలు వస్తాయి. లేదు, మేము ప్రాసెస్ చేసి పంపించమని అంటున్నారు, జీతాలు లేటుగా వస్తాయి, మా మీద ఒత్తిడి తీసుకురాకండి అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ హైకోర్టు ఉద్యోగులు కూడా అట, రేపటి నుంచి వాళ్ళు సమ్మెలోకి అట, సమ్మెలోకి కాదు నిరసన అట. ఈ నెల 24 నుంచి నల్లరి బండ్లు ధరించి విధులకు హాజరవ్వాలి అని చెప్పి హైకోర్టు ఉద్యోగుల సంఘం నిర్ణయించిందట. నెక్స్ట్ విఆర్ఓలు గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొంటారని చెప్పి విఆర్ఓ సంఘం కూడా ప్రకటించిందట. సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, ఎం అప్పలనాయుడు ఒక ప్రకటన రిలీజ్ చేశారట. విఆర్ఓలు ఉద్యోగికి అంటే బేసిక్గా రెవెన్యూలో అన్యాయం జరుగుతుంది అని, ప్రతి శాఖలోని ఉద్యోగికి ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది అని. నెక్స్ట్ వీళ్ళు ఇంకో డిమాండ్ ఏంటంటే తెలుసా, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, సచివాలయాల్లో కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పారు కదా, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు ఇవ్వాలి అని చెప్పి సీఎం చెప్పాడని వీళ్ళు అంగీకరించారట, దీన్ని ఖండిస్తున్నారట. గ్రామ సచివాలయాల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఒప్పుకోరట. ఎందుకు తెలియదు, మరి వీళ్ళని అడగాలి మనం కూడా, ఎందుకు ఇస్తే ఏమవుతుంది అంటే అందులో ఏమైనా కనుక కారుణ్య నియామకం కింద అంటే ఏదో సాదా సీదా వాళ్ళు ఏమైనా వస్తారు ఉద్యోగాల్లోకి, గ్రామ వార్డు సచివాలయాల్లో హైలీ ఇంటెలెక్చువల్స్ లేకపోతే ఓన్లీ అది అంటే అప్పర్ మేధావి వర్గం ఏమైనా ఉందో తెలియదు, మరి ఎందుకో తెలియదు, నాకేం తెలియదు. వీళ్ళు అంటున్నారు అదే, వాళ్ళు ఖండిస్తున్నారు, ఒప్పుకోరట. సో ఇలా ఒకరి మీద ఒకరు పోటీపడి మరీ అయితే వస్తూ ఉన్నారు. ఎవరు చూసినా కూడా ఇందులో పరుగు పందెం లాగానే, మరి చూడాలి ఈ పరుగు పందాలు ఎక్కడికి పోయి ఆగుతాయో.